భాస్కర్ ఏరియా ఛానల్కు స్వాగతం. డిఎస్సి ఫలితాలు అనేవి మొన్ననే రిలీజ్ చేశారు. ఇది అందరికీ తెలిసిన విషయమే. కానీ డిఎస్సి ఎవరైతే పరీక్షకు హాజరయ్యారు, ఎవరైతే పరీక్షలు రాశారో, అలాంటి వారు వచ్చిన ఫలితాల మీద అసంతృప్తిగా ఉన్నారు, వారైతే సంతృప్తిగా లేరు. మరి అలాంటి డిఎస్సి అభ్యర్థులంతా కలిసి విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు గారిని కలవడం జరిగింది. కలిసి వాళ్లకు సంబంధించిన వినతి పత్రాన్ని కూడా విద్యాశాఖ మంత్రి గారికి సమర్పించడం జరిగింది. మరి ఆ వినతి పత్రంలో ఏమున్నాయి, ఏ ఏ విషయాల్ని వారు ప్రస్తావించారు అనే విషయాల్ని మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా మనం వారు ఇచ్చినటువంటి వినతి పత్రాన్ని ఇక్కడ చూడవచ్చు. ఇది మనకు ఇక్కడ కనిపిస్తూ ఉంది. గంటాని అంటే విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు గారిని కలిసిన డిఎస్సి అభ్యర్థులు. మరి దీంట్లో ఏం విషయం ఉంది అంటే, నేటి సాయంత్రం మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రులు శ్రీ గంటా శ్రీనివాసరావు గారిని స్థానిక సన్రైజ్ హోటల్ నందు డిఎస్సి 2018 అభ్యర్థులు కలిసి తమ సమస్యలను వినతి పత్రం రూపంలో ఇచ్చి వారి యొక్క సమస్యలను విద్యాశాఖ మంత్రి గారికి తెలియజేశారు. వినతి పత్రంలో భాగంగా ఏమేమి ఉన్నాయి అందులో అంటే, డిఎస్సి నిర్వహణ తీరు పట్ల అభ్యర్థులు చాలా అసంతృప్తితో ఉన్నారు. సమన్యాయం జరిగే విధంగా నార్మలైజేషన్ ప్రక్రియ ద్వారా ఎంపిక ప్రక్రియను జరపాలి. సెంట్రల్ గవర్నమెంట్ పరీక్షలైనటువంటి ఆర్ఆర్బి, ఐబిపిఎస్, జేఈఈ తదితర పరీక్షలు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ద్వారా జరిగినప్పటికీ, జరిగిన అనంతరం వారు నార్మలైజేషన్ పద్ధతిని జరిపి వారి అభ్యర్థులందరికి కూడా సమన్యాయం చేస్తూ ఉన్నారు. అదేవిధంగా మరి డిఎస్సి నిర్వహించిన తర్వాత నార్మలైజేషన్ అనేది నిర్వహిస్తే బాగుంటుంది అని వినతి పత్రంలో మనకు పేర్కొనడం జరిగింది. మరి ఇలాంటి నార్మలైజేషన్ ని అమలు చేయకుండానే డిఎస్సికి సంబంధించిన మెరిట్ జాబితాలు అనేవి రిలీజ్ చేయడం జరిగింది. ఇక రెండవ పాయింట్ ఏంటి అంటే, యాడ్ స్కోర్ అనేది కేవలం ఒక సెషన్ వారికి సుమారు 8 ప్రశ్నలకు గాను 4 మార్కులు యాడ్ కావటం కారణంగా వారు మెరిట్ జాబితా నందు ముందంజలో ఉండటం కారణంగా వారికే ఉద్యోగాలు దక్కే పరిస్థితి ఉందని, దీనికి కారణంగా మిగిలిన సెషన్స్ రాసిన అభ్యర్థులకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని, ఇది చాలా దారుణమైన చర్య అని ఇక్కడ పేర్కొనడం జరిగింది. ఇక మూడవ పాయింట్, ఈ డిఎస్సిలో ఫిబ్రవరి 15 నాడు విడుదల చేసిన మెరిట్ జాబితాలో డేట్ ఆఫ్ బర్త్ అనేది ఎక్కడా కానరాలేదు. ఇప్పటి వరకు జరిగిన అన్ని డిఎస్సీల మెరిట్ జాబితాలో డేట్ ఆఫ్ బర్త్ అనేది స్పష్టంగా చూపించేవారు, కానీ ఇప్పుడు విడుదల చేసినటువంటి డిఎస్సి మెరిట్ జాబితాలో ఏ పర్సన్ కి సంబంధించిన డేట్ ఆఫ్ బర్త్ అనేది మనకు కనిపించడం లేదు. మరి దాన్ని కూడా మెరిట్ లిస్ట్ లో యాడ్ చేయడం మంచిది అని ఇక్కడ పేర్కొనడం జరిగింది. పై అంశాలను పెద్ద మనసుతో పరిశీలించి పునరాలోచన చేయాల్సిందిగా మంత్రి వర్యులను కోరుచున్నాము. ఈ సమావేశానికి పలు గ్రామాల నుంచి డిఎస్సి అభ్యర్థులు పాల్గొన్నారు. మరికొద్ది రోజుల్లో కోర్టును ఆశ్రయించనున్నామని కూడా వారు తెలియజేయడం జరిగింది. సానుకూలంగా ఈ విషయంపై పునరాలోచనలో ఉన్నామని, అధికారులతో మాట్లాడతానని మంత్రి వర్యులు విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు గారు హామీ ఇవ్వడం జరిగింది. మరి ఈ విధంగా ఎవరు వినతి పత్రం అనేది మంత్రి గారికి సమర్పించారు అంటే, డిఎస్సి నార్మలైజేషన్ సాధన సమితి వారు మంత్రి గంటా శ్రీనివాసరావు గారికి వారి యొక్క ఆవేదనను వినతి పత్రం రూపంలో వారికి అందజేయడం జరిగింది. మరి దీని మీద ఎలాంటి నిర్ణయాలని గవర్నమెంట్ అనేది తీసుకుంటుంది అనే విషయాల కోసం మనం మరిన్ని రోజులు వెయిట్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరి ఆల్రెడీ మెరిట్ జాబితా అనేది రిలీజ్ చేశారు, మరి వాటికి నార్మలైజేషన్ ప్రక్రియ అనేది అమలు చేస్తారా లేదా అనే విషయం ప్రస్తుతానికైతే మనకు సస్పెన్స్ గానే ఉంది. ఇక డేట్ ఆఫ్ బర్త్ అనేది మెన్షన్ చేయొచ్చు రానున్న రోజుల్లో. ఇక వీరికి 4 మార్కులు అయితే యాడ్ చేశారు, కానీ దానికి సంబంధించిన పరిష్కారం కోసం కూడా మనం మరిన్ని రోజులు వెయిట్ చేయాల్సిన అవసరం ఉంది. ఇక్కడ మరొక ఇంపార్టెంట్ విషయం ఏంటి అంటే, డిఎస్సి అభ్యర్థులు మరికొన్ని రోజుల్లో కోర్టును ఈ విషయమై ఆశ్రయించనున్నామనే విషయం కూడా మనకి ఈ వినతి పత్రంలో తెలియజేయడం జరిగింది. మరి ఇది డిఎస్సికి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి సమాచారం. మరి ఇలాంటి ముఖ్యమైన సమాచారం, ముఖ్యమైన అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీరు పొందుతూ ఉండాలి అంటే మీరేం చేయాలి, మన భాస్కర్స్ ఏరియా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవాలి. మరి సబ్స్క్రైబ్ చేసుకుంటారు కదూ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.